అందరికీ నమస్కారం, వెల్కమ్ టెక్ అండ్ పాలిటిక్స్. నమస్కారం మడిస్మిల్ గారు. నమస్కారం. సార్, జగన్ గారు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ మీడియా కాంగ్రెస్ వాళ్ళ రిమోట్ కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారు, షర్మిల గారి వాళ్ళిద్దరి రిమోట్లు, అంటే వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆడతారు, అంటే చంద్రబాబు నాయుడు గారు రిమోటు, సో వీళ్ళు ఆయన ఎలా మరిస్తే అలా ఆడతారు వీళ్ళు అని చెప్పి చెప్పారు. అట్ ది సేమ్ టైం షర్మిల గారు కూడా నువ్వు బి రిమోట్ అని చెప్పేసి జగన్ గారిని విమర్శించారు. బి అంటే అవును, బీజేపీ అండ్ భారతీయ రిమోట్ అనేసి. సో ఎలా చూడాలంటారు ఇది? అసలు ఎప్పుడన్నా షర్మిల గారు కనీసం ఎప్పుడన్నా కనీసం జగన్ చంద్రబాబు నాయుడు కలిసారం కానీ ఆ తర్వాత ఎప్పుడు కానీ ఆయన చెప్పినట్టు విన్నట్టు ఎక్కడ చరిత్ర లేదు. ఎలా చూడాలంటారు ఇది, ఇంత దారుణమైన విమర్శల్ని? మీరు చెప్పండి సార్. కదా సింపుల్ గా దీనికి ఏంటంటే, వ్యవస్థను మేనేజ్ చేస్తాడు చంద్రబాబు గారు, ఎలాంటి వ్యవస్థనైనా. అలాగే కాంగ్రెస్ షర్మిల రేవంత్ రెడ్డి ఇద్దరు ఈయన రిమోట్ లో ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు విమర్శించడే. ఎంత మేనేజ్ చేయగలిగినోడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించి లోపలించలేడా? మాట్లాడడం కానీ అర్థం పడుతూ ఉండదు. ఆయన నలిగిపోయాడు ఈ పెట్టిన పరిగమాల కేసులకి. అక్కడ అసలు ఏ రకంగా కోర్టు వాయిదాలు పడింది, ఏ రకంగా ఆర్గ్యుమెంట్ జరిగినాయి, సిస్టమ్ ఎలా పనిచేసింది, పోలీస్ వ్యవస్థ నుంచి అనిపించింది, దేశంలోని అన్ని వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఎప్పటికే ఇంకా ఆయన తీర్పు రిజర్వ్లో ఎందుకు ఉంది, దీన్ని బట్టి తెలియట్లేదండి. ఎవడి చేతిలో డబ్బు ఉంటే వాడు అడ్డగోలుగా ఆ డబ్బు ఎలాగ వచ్చిందని కొల్లగొట్టి, దేశాన్ని కొల్లగొట్టేయటం ఆ డబ్బుతో వ్యవస్థలు మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోయిందండి. ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నువ్వు ఎలాగైనా కొల్లగొట్టేయి, నీకు ఎవడైతే అదుపు చేయాలో, ఎవడైతే విచక్షణ అధికారం కలిగి ఉంటాడో, అధికారాలు కలిగి ఉంటాడో, ఎవడైతే అత్యున్నత స్థాయిలో ఉంటారో వ్యవస్థల్లో, వాళ్ళందరినీ నువ్వు కొనుబాడుతావు ఏదో రూపంలో. మీకు ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో కనపడుతుంది ఇదంతా, ఢిల్లీ నుంచి గల్లీదాకా ఇదే వ్యవహారం. అది ఎన్నాళ్ళు సాగుద్ది అంటే ఎన్నాళ్ళు సాగకపోవచ్చు, కానీ తాత్కాలికంగా అన్నా ప్రజలకు నష్టం జరుగుతుంది. అవతల కొంచెం సిన్సియర్గా ప్రజలకు భయపడి రూల్ ఆఫ్ లా పాటించి లా అబైడింగ్ సిటిజన్స్కి ఇబ్బంది అవుతుంది ఇది డెఫినెట్గా. ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది. ఆయన చెల్లి తోలు తీసి ఎండేస్తుంటే దానికి సమాధానం చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారు రిమోట్ అంటుబెట్టి, ఈయన ఎవరు రిమోట్, అసలు ఈయన చేతిలో ఎవరు రిమోట్ ఉంది, ఎవరు ఈయన అధిభాగ్యం చేస్తున్నాడు, ఈయన డబ్బు ఎవరిని శాసిస్తుంది, ఇంత దారుణాలు చేస్తున్నా కానీ ఇంత పడుపులో నీళ్ళు కదలకుండా ఎలా కూర్చోగలిగాడు, సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి తీసుకెళ్ళా ఇంకిపోయింది, ఇప్పుడు జడ్జిలు నాట్ బిఫోర్ మీరు ఎందుకు చెప్తున్నారు ఈయన కేసుల్లో, మళ్ళా మొదటికి ఎందుకు వచ్చినాయి ఈయన కేసులు, దీనికి ప్రశ్నకు సమాధానం చెప్ప వాళ్ళే చెప్పాలా, న్యాయమూర్తులే చెప్పాలా, న్యాయ వ్యవస్థ చెప్పి తేరాలా, ఈ దేశం ఏమైపోతుంది, ఏమనుకుంటున్నారు వీళ్ళు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక పదవిలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఇష్టమైనట్టు చేసేసి ప్రజల పట్ల క్షేమ గుట్టినట్టు కూడా లేదు. ఈ విషయంలో ఇలాంటి అవినీతి పనులు సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే, ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం ఉంది అంటే ఊరికే మాటలు చెప్తారు అంతేనా, చర్చలు ఉండవా, వీళ్ళని ఎందుకు గౌరవించాలండి, వాళ్ళని చెప్పమనండి దీనికి సమాధానం. తర్వాత వాళ్ళని ఎవరన్నా విమర్శించిన వాళ్ళని మేము శిక్షించవచ్చు, ముందు దీనికి సమాధానం చెప్పమనండి. ఇలాంటివి చూస్తేనే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందండి. స్వేచ్ఛ లేకపోవటం, అణిచివేత, దుర్మార్గం, అత్యున్నత స్థాయిలో అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళ అవినీతికి, అశ్రిత పక్షపాతానికి, ప్రలోభాలకు లోనై దుర్మార్గం వైపు నిలబడితే ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. నీకు బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా దారుణం లేదండి, వాళ్ళు భారతీయులను రెండవ తరగతి పౌరులుగా చూసారు అంతే, వాళ్ళు సింహాసనానికి తల వంచమన్నారు అంతే, మిగతా అదంతా కూడా ఇప్పుడున్న దాని మీద చాలా బెటర్. అన్ని వ్యవస్థలు చాలా పెర్ఫెక్ట్గా పనిచేసింది. మేము ఇప్పుడు రెండో తరపు ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చూడలేదండి, అయిన వాళ్ళందరిని దగ్గర పెట్టేసుకుని మిగతా వాళ్ళ మీద దాడులు చేయట్లేదా ప్రభుత్వాల్లో, పైనుంచి కింద దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా. అప్పుడు స్వేచ్ఛ లేక తిరగబడ్డారు, ఆత్మగౌరవం ఉంది కాబట్టి భారతీయులని రెండవ తరగతి పౌరులుగా చూడటానికి సహించే తిరగబడ్డారు. ఇవాళ ఆ తిరగబడి తత్వాన్ని కులము మతము ప్రాంతం అనేటువంటి విషం విష గుళికలేసేసి ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళ చేత మాట్లాడించి యువతని నిర్వీర్యం చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం అంటే, రిమోట్ కంట్రోల్ అంటే అది. కేవలం మనిషిని ధనం, మనిషిని నడిపించే ఇంధనం ఇదొక్కటే మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇవాళ ఏం చేసినా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినా,
డ్రగ్ ట్రాఫికింగ్ చేసిన, ఏం చేసిన, స్మగ్లింగ్ చేసిన, హాస్టల్ కొల్లగొట్టేసిన, పెట్టుబడుల రూపంలో దేశంలో ప్రవేశించి వృత్తుల్ని, వ్యవసాయాన్ని కబళించాలనుకున్నా, మనుషులు నిర్వీర్యం చేయాలనుకున్నా, మనుషులు మెదడు కుళ్ళబెట్టేయాలనుకున్నా, ఏదైనా సరే దేనికోసం అంటే ధనం కోసం. ఆ ధనం మనిషిని నడిపించే ఇంధనం. ఇది తప్ప అధికారం, పెత్తనం, ధనం, ఈ మూడు, ఈ మూడే కావాలి ఎవరికైనా సరే. ఈ మూడాట్ల కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. ఆ క్రమంలో అధికారాన్ని ఏదో రూపంలో చేజిక్కించుకుంటే మన అదృష్టం ఏంటంటే వీరప్పన్ లాంటి వాళ్ళు దుకాణం సర్దుకుని వెళ్ళిపోయారు, లేదంటే ఆడ ఇద్దరు రాష్ట్రాలు ముఖ్యమంత్రి అయిపోతాడు. అంటే ప్రజలను కూడా అలా మార్చేశారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎందుకంటే తన లొసుగులు, తన గుట్టు, తన బండారం బయటపడిపోతూ ఉంది. స్వయంగా తన చెల్లె బయటకు వచ్చి, తన చెల్లెళ్ళు ఇద్దరు, తన చిన్నాయన కూతురు, తన తోడబుట్టిన శర్మిలగా, వీళ్ళిద్దరూ కూడా అతన్ని చీల్చి చెండాడుతున్నారు. అతను గుట్లన్నీ బయట పెడుతుంటే తట్టుకోలేకపోతా ఉన్నాడు. అంటే అత్త మీద కోపం దుత్తు మీద చూపినట్టు శర్మిల గారిని విమర్శిస్తే ఆయన చంద్రబాబు గారి మీద పడతాడు. నిజంగా చంద్రబాబు గారు పట్టించుకుంటే ఇతను ఇతను అన్ని కూడా కనపడతాడు. అక్కడ అక్కడ రాజకీయాల్లో ఎక్కడో చోట వ్యాపారం చేసుకుంటే ఆవిడ కూడా జేబులు కొట్టేస్తూ ఉంది. ఇదే పరిస్థితి. పైగా ఆవిడ నిన్న విమర్శిస్తున్నప్పుడు మళ్ళీ పసుపు చీర కట్టుకొచ్చారు. ఏమండి, పసుపు చీర కట్టుకున్నా, ఏ చీర కట్టుకున్నా, ఏం కట్టుకున్నా వాళ్ళ ఇష్టం అండి. అది ఆడవాళ్ళని అసలు మనం ఎవరండి అలా విమర్శించడం తప్పు కాదు. ఇతను అన్ని వదిలేసుకున్నాడండి. మీకు వాళ్ళ పని అయిపోయింది, పూర్తిగా వాళ్ళ పని అయిపోయింది. దాంతో ఏంటంటే ఇంకా ఆఖరి ప్రయత్నంగా వాళ్ళు ఆల్రెడీ మాటలు మాట్లాడతారు. వాళ్ళ దగ్గర వాళ్ళ బిస్కెట్లు తిన్న వాళ్ళు కూడా మాట్లాడతాం, మళ్ళీ అతనే వస్తాడో, ఎలా వస్తాడో, ఎలా వస్తాడు రా అంటున్నాను నేను. చెప్పండి ఏం చేశాడు వస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒకటే ఆలోచించుకోవాలి, నీ కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం, నీ ఇల్లు కోసం, నీకు ఉన్న 6 ఎకరమో ఎకరమో 10 ఎకరాలు 20 ఎకరాలు దానికోసం, మీ ఇంటి ముందు రోడ్డు కోసం, నీ బండిలో ఇంధనం కోసం ఆలోచించుకో. నీ ఇంట్లోకి ఎవడో ఒకడు వచ్చి కూర్చుని నువ్వు బయటకు వెళ్ళవని ఉంటాను ఇవ్వాలని అనుకున్నా ఉండేలా చూసుకో. నీ ఇంట్లో ఎవడోడు వచ్చి కూర్చుంటాడు, నీ భూమిలో ఎవడోడు జెండా పాతాడు. అదేంటని అడుగుతావు, పోలీస్ స్టేషన్కి వెళ్తావు, వాళ్ళు నేను దవడమే కొట్టేసి నీ మీద కేసు పెడతాను, నువ్వేం పిక్తావు. ఇలాంటి చట్టం, చట్టాన్ని, రాజ్యాంగాన్ని, కోర్టు న్యాయస్థానాన్ని బేఖాతరు చేసి న్యాయ వ్యవస్థను కూడా, న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానం అప్పవచ్చేలా చేస్తున్న వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళు ఉనికి ఆచూకి అనుమానం కనపడిందా? ఇది ఆఖరి అవకాశం. మీకు వాళ్ళు రాజకీయ ముఖచిత్రం మీద కనపడితే నీ ఉనికిని కోల్పోతావు, నీ చాప్టర్ క్లోజ్. ఇది ప్రతి ఒక్కడూ కూడా ఆలోచించుకోవాలి. నీకు ఒకవేళ పథకాలు డబ్బులు ఆశ పెట్టుకున్నావా, రేపు వచ్చే పార్టీ కూడా ఇస్తుంది కాబట్టి నీకు ఆప్షన్ ఉంది. అర్థమైందా? అతను 3.5 ఇస్తాడు, వాళ్ళు 4,000 ఇస్తాడు, వాళ్ళు 10,000, వాళ్ళు 18,000 ఎంత ఇస్తాడో ఇట్లా అందరికీ ఇస్తాను అంటున్నారు. వాళ్ళు మహిళలకి ఏం లేదు, గ్యాస్ మండలి లేదు, మహిళలకు ఫ్రీ బస్ లేదు, ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అది రెండు పోల్చి చూసుకుని నీకు ఓన్లీ డబ్బులు పథకాలే కావాలనుకుంటే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ వైకుంఠపాడిలో ఆ పావు నోట్లో పడకుండా మంచి గాడి వేసుకుని ఆ కూటమిని గెలిపించుకుంటే మీ భవిష్యత్తు ఇంకో 10 ఏళ్ళ పాటు భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ కూడా ఎవడో తయారవుతాడు ఇలాంటి వాడు, ఈ విషం నూరు పూసి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు, మళ్ళీ మొదలెడతారు. అప్పటి వరకు కనీసం నువ్వు ఊపిరి పోసుకుంటావు, వెంటిలేటర్ మీకు వెళ్తావు, తర్వాత చికిత్స చేస్తారు, కొంచెం ఓపిక వస్తుంది, లేదా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్న దుకాణం తెచ్చేసుకుంటాం. ఏముండదు, ఎవరు మిగలరు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. జగన్మోహన్ రెడ్డి గారు రిమోట్ కంట్రోల్, ఎవరు రిమోట్, చంద్రబాబు గారి దగ్గర ఎవరు రిమోట్ కంట్రోల్ ఉండదు. ఆయన పని ఆయన చేసి పోతున్నాడు, చూసుకోండి, కళ్ళు తెరిచి చూడండి. ఆయన ఈ 5 ఏళ్ల పాటు చేసిన పోరాటం గమనించండి, ఎవరి కోసం పోరాటం చేస్తాడు. ఇంట్లో పడుకోలేడా జగన్మోహన్ రెడ్డి లాగా? అతను కనీసం అమరావతి శంకుస్థాపన చేస్తుంటే కనీసం అడుగుపెట్టాల, వాటర్ స్పాట్ నుంచి అడుగుపెట్టేట్లా. కరోనా వస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం జూమ్లో కలిసి మాట్లాడాడు అందరితోటి, వాళ్ళ ఇంటి అడ్రస్ ద్వారా సేవలు చేశారు.
ఎలాంటి విపత్తు వచ్చినా బయట నిలబడ్డారు. ఈ 5 ఏళ్ల నుంచి ఎలాంటి కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఆటంకాలు అవరోధాలు సృష్టించినా ప్రజల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చి ఇంట్లో నుంచి బయట రాలేదు, పరదలు పెట్టు తిరిగాడు. అధికారంలోకి వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం అంత సెక్యూరిటీ ఉన్నవాడు, ప్రజాబలవంతం ఉందనుకున్నవాడు ఎందుకు పరదలు కట్టు తిరిగాడు? ఎక్కడికి వెళ్ళిన చెట్లు ఎందుకు గుడ్డి చేయడు? సర్వనాశనం ఎందుకు చేయడు? కాబట్టి అతను ఆలోచన విధానమే రాంగ్. అతని దారి అడ్డదారి, ఇది గమనించుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాజకీయాల్లో మీరు మళ్ళీ అతన్ని గుర్తించారంటే నీ గోయ్ నువ్వు తవ్వుకున్నట్టే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గోయ్ జగన్మోహన్ రెడ్డి తవ్వుకున్నాడు. ఇప్పుడు నీ వంతు, నీ గోయ్ నువ్వు తవ్వుకుంటావా లేదా నువ్వు సేఫ్ ప్లేస్లోకి వెళ్దాం అనుకుంటున్నావు అనేటువంటి ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కడు బయటకు వచ్చి కొట్టేయాలి, ఇంకొకటి చేతితో పాటు చేయబట్టి తీసుకొచ్చి కొట్టేయించాలి, అతను ఇంటికి పంపించాలి. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇలా ఇంట్లో వాళ్ళని ఇంత దారుణంగా విమర్శించే వాళ్ళు ఆయన రిమోట్ల గురించి చూసుకోరు కానీ పక్క వాళ్ళ రిమోట్ల గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రజలు ఈయన చేస్తున్న దుర్మార్గాల్ని అరాచకాల్ని ఖచ్చితంగా చరమగీత పడాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.